చెరువుచిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున నా యొక్క శుభములు వందనములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు గడిచినటువంటి వారమంతయు మనందరినీ సజీవుల లెక్కలలో ఉంచి కాచి కాపాడి ఆయురారోగ్యములు దయచేసి ఈ రాత్రికాలమందు మనము సహోదరులు ప్రేమూర్తి గారి యొక్క గృహమందు ఈ కృతజ్ఞత కూడికలో మనమందరము పాలి భాగస్థులం అవడానికి ప్రభు యేసుక్రీస్తు వారు అనుగ్రహించినటువంటి కృపను బట్టి ఘనమైన ఆయన నామానికి మనం మహిమను చెల్లింపవలసినటువంటి వారముగా ఉన్నాం. యుగయుగములు సదాకాలము యేసుక్రీస్తు వారి ఘనమైన నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడువు, మహోన్నతుడువు, సృష్టిని అందరి సమస్తాన్ని కలిగించినటువంటి యేసయ్యా, మీ ఘనమైన నామమును బట్టి వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయమందు ప్రేమమూర్తి గారి యొక్క గృహమందు కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయడానికి మీరు అనుగ్రహించినటువంటి యొక్క సమయమును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ రాత్రికాలంలో మీ ఉన్నతమైన వాక్కులతో మా యొక్క హృదయాలను నింపమని, వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని మేమందరము తెలుసుకుని మీకు ఇష్టలుగా భూమి మీద మా యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి మీరే మాకు తోడుగా ఉండమని కోరుతూ యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన మనవులు మీ కెలివనీయంతో బ్రతిమలాడి వేడుకొని అడుచున్నాను. ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, ఈ కృతజ్ఞత కూడుకలో మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క వాక్యం పట్ల మనం కలిగి ఉండవలసినటువంటి జాగ్రత్తల గురించి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు వాక్యము విరివిగా అందించబడుతూ ఉంది ఈ యొక్క సమాజంలో. దేవుని యొక్క వాక్యం విరివిగా అందించబడుతూ ఉంది. పూర్వకాలం అంటే మన తల్లిదండ్రులు లేదా వారి తల్లిదండ్రుల కాలంతో పోల్చుకుంటే ప్రస్తుత దినాల్లో టెక్నాలజీ అనేది అందుబాటులో ఉంది. అందరికీ అందుబాటులో ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ, యూట్యూబ్ కానీ, ఈ విధంగా అందరికీ అందుబాటులో టెక్నాలజీ అనేది అవైలబిలిటీలో ఉంది. పూర్వపు పరిస్థితుల్లో అలాంటి అవకాశం లేదు. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా ఒక మొబైల్ ఫోన్ మనతో ఉంటే, ఒక బైబిల్ ఉన్నట్టే ఈ ప్రపంచంలో వారికి తెలిసినటువంటి భాషలో దేవుని యొక్క వాక్యం వాళ్ళ చేతుల్లో ఉన్నట్టే. ఆండ్రాయిడ్ మొబైల్స్లో కేవలం నెట్వర్క్ బ్యాలెన్స్ ఉంటే ఎవరి ప్రసంగనైనా క్షణాల్లో చూడవచ్చు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం కూడా వివిధ దేశాల్లో ఉన్నటువంటి అనేకులు వీక్షించడానికి ఈ యొక్క టెక్నాలజీని మనం కూడా ఉపయోగించుకుంటున్నాం. మరి ఇంత విరువుగా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి యొక్క వాక్యం విషయంలో ఈ కడవరి దినములలో మనం చాలా జాగ్రత్తలు వహించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ఎందుకు అంటే భక్తి అనేది అది ఇండివిజువల్ పర్సనల్ లైఫ్. అది మనకు కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. ఆ సీక్రెట్స్ని ఎవరికి ఎప్పుడు కూడా చెప్పుకోం. ఎందుకంటే ఒకవేళ చెప్పుకుంటే మనం ప్రమాదంలో పడిపోయేటటువంటి అవకాశం ఉంది. కనుక మన యొక్క సీక్రెట్స్ని ఎవరికి చెప్పం, దాచుకుంటాం. ఆ గుట్టు అసలు వెప్పం. అయితే భక్తి అనేది కూడా ఎలాంటిదంటే, దేవుడు సీక్రెట్గా భక్తి చేయమనలేదు, కానీ భక్తి అనేది కూడా ఇండివిజువల్. అయితే అందరూ కలిసి క్రైస్తవులుగా, విశ్వాసులుగా ఒకే గ్రంథాన్ని చేతబట్టినప్పటికీ, మీరు ఒకవేళ యూట్యూబ్ మీకు అలవాటు ఉంటే కనుక దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేటటువంటి దైవజనులు లేదా పాస్టర్స్ ఈ వాక్యం విషయంలో ఒకే వాక్యాన్ని ఎంతమంది దైవజనులు ఉన్నారో వాళ్ళందరూ కూడా
ఒకేలాగున దానిని వివరించట్లేదు ఈరోజు. ఎందుకు వివరించట్లేదు? ఎన్ని బైబిళ్ళు ఉన్నాయి? బైబిల్ ఒకటే ఉంది. ఒకటే ఉన్నటువంటి యొక్క బైబిల్ని ఎవరు రాయించారు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడింది, లేదా పరిశుద్ధాత్మ ప్రేరణ వలన వ్రాయబడింది. పేతురు రాసిన పత్రికలో మనం చూస్తాం. మరి ఎన్ని ఆత్మలు రాసే బైబిల్ని? ఒకే దేవుడు, ఆత్మ ద్వారానే దేవుడు గ్రంథాన్ని వ్రాయించారు. మరి ఒకే దేవుడు, ఆయన గురించి వ్రాయబడినటువంటి సంగతులు అందరికీ ఒకేలా అర్థమవుతున్నాయా, వేరువేరుగా అర్థమవుతున్నాయా అని మనం ఆలోచిస్తే వేరువేరుగా అర్థమవుతూ ఉన్నాయి. అదేంటి? మీ ఇంటికి ఒక లెటర్ వచ్చింది అనుకుందాం. ఒక లెటర్ వచ్చింది, మీ పిల్లలు చదివారు, అదే లెటర్ని వేరొకరికి ఇచ్చారు, వాళ్ళు చదివారు, మారిపోద్దా? మారిపోద్దా? ఎందుకు మారదు? మీ పిల్లలు చదివింది అదే, వేరే వాళ్ళకి ఇచ్చి చదివించినా అదే. మరి అలాంటప్పుడు మారినప్పుడు ఒకే దేవుడు రాయించినటువంటి యొక్క గ్రంథం నాకు ఒకలాగా అర్థమవుతుంది, అవే మాటలు మీకు ఒకలాగా అర్థమవుతూ ఉన్నాయి, అవే మాటలు ఈ లోకములో అనేక మంది సేవకులకు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతూ ఉన్నాయి. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, వ్రాసింది దేవుడే, లేదా వ్రాయించింది దేవుడే, లేదా వ్రాయడానికి ప్రేరేపణ కలిగించింది ఒక్కరే, పరిశుద్ధాత్మ. అంటే ఒకరే ఈ గ్రంథాన్ని వ్రాయించినప్పటికీ సమాజం అనేది ఎందుకు అపార్థం చేసుకుంటుంది? ఇప్పుడు ఒక లెటర్ మన ఇంటికి వస్తే అది మనం చదివిన అదే అర్థం, వేరే వాళ్ళకి ఇచ్చి చదివించిన అదే అర్థం, అందులో ఏమైనా మార్పు ఉందా? ఏం మారదు. కానీ దైవ గ్రంథం, మన చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ గ్రంథం ఈరోజు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుందంటే కారణం ఏంటంటే, వ్రాసినటువంటి దేవుడు లేదా వ్రాయడానికి ప్రేరేపణ కలిగించినటువంటి దేవుడు ఆయన మాటలు, ఆ మాటల యొక్క బరువు లేదా మాటల యొక్క లోతు, దానినే మనం అంటాం లోతైన విషయాలు. ఏమండి, చాలా డీప్గా ఉన్నటువంటి విషయాలు లేదా మర్మంగా వ్రాసినటువంటి విషయాలు, అవి అందరికీ ఒకేలాగా ఎందుకు అర్థం కావట్లేదంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే, కడవరి దినాలలో కొందరు దెయ్యములు బోధయందును, తర్వాత మోసపరుచు ఆత్మల యందును లక్ష్యముంచి, 10 ఎపిసోడ్లు పైగా మాట్లాడేశాను, అయినా రిఫరెన్స్ ఇంకా గుర్తులేదు. కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుదురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. అంటే అర్థమేంటి? ఒకే ఆత్మ ప్రేరేపణతో వ్రాయబడినటువంటి యొక్క వాక్యం ఈ కడవరి దినాలకు వచ్చేటప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవడానికి గల కారణం ఏంటంటే, ఏమండి, వాళ్లను నడిపిస్తున్నది ఎవరు అని అర్థమవుతుంది మనకి? మోసపరుచు ఆత్మ దెయ్యముల బోధ. ఈరోజు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే దెయ్యాలు బోధ లేదా? బోలెడంత ఉందండి. అలాగని అందులో దెయ్యం వచ్చి మాట్లాడుతుందా? దెయ్యం వచ్చి మాట్లాడుతుందా? ఎవరో ఒక సేవకుడు మాట్లాడతాడు, ఎవరో ఒక ఆయనే చెప్తాడు. ఎన్ని మెసేజ్లు కావాలితే అన్ని మెసేజ్లు ఉంటాయి యూట్యూబ్లో. కానీ కడవరి దినాల్లో బోధ అనేది ఎలాగ మారిపోయింది? విశ్వాసులు ఎలాంటి బోధను అంగీకరిస్తున్నారంటే, మోసపరుచు బోధను లేదా దెయ్యాలు యొక్క బోధను వింటున్నారు. దెయ్యాలు బోధ అంటే దెయ్యం గురించి చెప్పింది కాదు, దెయ్యమే సేవకుని ఆవహించి వాక్యాన్ని వక్రంగా మార్చి భ్రష్టత్వంలోనికి నడిపించి మోసంలోనికి నడిపించి, ఏమండి, వాక్యపు వెలుగు అనేది వారి మీద ప్రకాశించకుండా వాళ్ళ మనోనేత్రాలను పాడు చేసినటువంటి బోధ. ఏమండి, కనుక ఈ కడవరి దినాల్లో మనం వినేటటువంటి వాక్యం విషయంలో
చాలా జాగ్రత్త అనేటటువంటి పదం కంటే ఇంకా ఏదన్నా పెద్ద పదం ఉందేమో వెతుక్కోవాలి. చాలా జాగ్రత్త అంటేనే అది చాలా పెద్ద పదం అది, కానీ చాలా జాగ్రత్త అనే పదం కంటే ఇంకా ఏదైనా పెద్ద పదం ఉంటే కనుక దాన్ని మనం స్వీకరించాలి. ఎందుకంటే భక్తి అనేది ఏమని చెప్పాను ఫస్టే, భక్తి అనేది ఇండివిజువల్, నీ సొంతం. నీ భక్తి అనేది నీ సొంతం, నీ ఆత్మ అనేది నీ సొంతం. నీ ఆత్మను కాపాడుకోవడం అంటే ఎవరి చేతుల్లో ఉంటుంది? ఎవరి చేతుల్లో? మన చేతుల్లోనా మీ చేతుల్లోనా? ఎవరి ఆత్మను కాపాడుకోవాలో వాళ్ళ చేతుల్లోనే. దేవుడు ఎంత మంచివాడంటే ఆయన వాక్యం కొంతమందికి ఇచ్చి మిగిలిన వాళ్ళంతా చెప్తే మీరు వినండి అంటే కనుక మనకి ఈరోజు మన చేతుల్లో ఈ బైబిల్ ఉండేది కాదు. ధర్మశాస్త్రం ఇశ్రాయేలీలందరికీ చదవడానికి అవకాశం లేదు, అసలు ముట్టుకోవడానికి కూడా అవకాశం లేదు ధర్మశాస్త్రం విషయంలో. కానీ ఈరోజు దేవుడు తన యొక్క వాక్కులను మనందరి చేతుల్లో, మనకి ఏ భాష వచ్చో ప్రపంచంలో ఆ భాషలోకి వెళ్ళి బైబిల్ కావాలంటే కనుక ప్రపంచంలో అందుబాటులో ఉంది. లిపి కలిగినటువంటి ప్రతి భాషలో కూడా బైబిల్ అనేది తర్జుమా చేయబడి ఉంది. కొండ ప్రాంతాల్లో ఉండేటటువంటి భాషల్లో కూడా బైబిల్ గ్రంథం అనేది ఉంది. ఏమండి అంటే దేవుడు చూడండి, ప్రతి ఒక్కరికి కూడా తన గురించి ఎవరో చెప్తే వినేసి నమ్మేయండి, గుడ్డిగా నమ్మేయండి, గుడ్డిగా వెంబడించడానికి ఎవరికి అవకాశమేం లేదు. ప్రతి ఒక్కరికి కూడా మీరు తెలుసుకోండి, గ్రహించండి, పరిశీలించండి, పరిశోధించండి, నా గురించి మీరు తెలుసుకుని నన్ను నమ్మండి అంటూ ఎన్నో వాక్యాలను దేవుడు మన కళ్ళ ముందు పెట్టాడు. గనుక కడవరి దినాల్లో బ్రతుకుతూ ఉన్నటువంటి మనం మన ఆత్మను మనమే కాపాడుకోవాలి, అది మన అందరి బాధ్యత. దేవుని నమ్ముకున్నారు మంచిదే, బాప్తిస్మం తీసుకున్నారు, సంఘానికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు, పాటలు పాడుతారు, ఆరాధన చేస్తారు, అన్నీ చేస్తాం మనం దేవునికి. కానీ వీటన్నిటితో పాటుగా ప్రాముఖ్యమైనది ఏంటంటే మన ఆత్మను మనం కాపాడుకోవాలి, మన ఆత్మను మనం కాపాడుకోవాలి. ఏమండి మన ఆత్మను మనం కాపాడుకోవాలంటే ఏమండి, ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను మీకు బాగా అర్థమవుద్ది. మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలంటే ఎవరి చేతుల్లో ఉంటుంది? ఎవరికి? వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఆరోగ్యం విషయంలో మనం తినేటటువంటి ఆహారం అనేది ప్రధానమైన పాత్ర. అది వాటర్ కావచ్చు, టిఫిన్ కావచ్చు, భోజనం కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే మనం బ్రతికేటటువంటి ఈ బ్రతుకులో ఆహారం అనేది చాలా అవసరం. ఈ ఆహార అలవాట్లను బట్టే మనం ఆరోగ్యంగా ఉండటమో అనారోగ్యం పాలైపోవడమో ఏదో ఒకటి ఉంటుంది. మనకు వచ్చేటటువంటి రోగాలు కూడా ఆహారపు అలవాట్లను బట్టే రోగాలు వస్తూ ఉంటాయి. అంటే మనం ఎక్కువ కాలం బ్రతకాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని భుజిస్తే మనం ఆరోగ్యవంతులుగా జీవిస్తాం. ఇది అందరికీ తెలిసిందే కదా. ఆరోగ్యకరమైన భోజనాన్ని లేదా ఆహారాన్ని భుజిస్తే ఎలా ఉంటాం మనం? ఆరోగ్యంగా ఉంటాం. మరి తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారి ద్వారా దేవుడు ఏమని రాయించాడో తెలుసా? హితబోధను సహింపక. అక్కడ హితబోధ అన్నటువంటి చోట ఏమని ఉంటుంది? ఆరోగ్యకరమైన బోధ, అంటే ఆరోగ్యకరమైన వాక్యం, ఆరోగ్యకరమైన బోధ లేదా ఆరోగ్యకరమైన వాక్యం అవసరమైన మనకి అక్కర్లేదా? అవసరం. ఎందుకు అవసరం చెప్పండి? ఆరోగ్యకరమైన బోధ లేదా ఆరోగ్యకరమైన వాక్యం ఎందుకు అవసరం? ఒక ఉదాహరణ చెప్పాను మీకు, ఆరోగ్యకరమైన ఆహారం అనేది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచి ఎక్కువ కాలం బ్రతకడానికి, రోగాలకు దూరంగా ఉంచడానికి దోహదపడుతుంది కదా. మరి ఆరోగ్యకరమైన వాక్యము లేదా ఆరోగ్యకరమైన బోధ ఎందుకు మన జీవితాలకు? ఎందుకు అది? మన ఆత్మను బ్రతికించడానికి. అసలు వాక్యానికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటో తెలుసా? జీవాహారం. జీవాహారం అంటే అర్థం ఏంటి? జీవింపచేసేటటువంటి ఆహారం. ఏంటది? వాక్యం. అందుకనే జీవాహారము లేదా జీవవాక్యము. జీవవాక్యం అంటే బ్రతికించే వాక్యం. జీవవాక్యం అంటే బ్రతికించే వాక్యం. వాక్యం అనేది
దీనిని ఇంకా మరొక పేరుతో కూడా మాట్లాడతారు. ఏమని మాట్లాడతారంటే ఆత్మీయ ఆహారం. అంటే ఆత్మీయ ఆహారం అంటే ఆత్మకు కూడా ఏం కావాలంట? ఆహారం కావాలి. ఎంతమందికి కావాలి ఆత్మీయ ఆహారం? ఎంతమందికి కావాలి? అందరూ కూడా వదిలేద్దాం, మీకు కావాలా వద్దా? ఎవరికి కావాలి? అందరికీ కావాలి. అవండి, మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గర ఆరోగ్యకరమైన, జీవింపచేసే, బ్రతికించే జీవవాక్యాన్ని మనం స్వీకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మరి ఇలాంటి వాక్యం ఎక్కడ వినబడుతుంది మనకి? దైనందిన జీవితంలో ఎంతోమంది వాట్సాప్లో మనకు షేర్ చేస్తారు, ఫేస్బుక్లో షేర్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్లో వాక్యం ఉంది, యూట్యూబ్లో వాక్యం ఉంది, అనేక సభల్లో వాక్యం ప్రకటించబడతా ఉంది. ఏమండి, ఇన్ని రకాల ఐటమ్స్ అనుకోవచ్చు మీరు. దీన్ని మనం ప్రయాణంలో ఉన్నామనుకోండి, రకరకాల ఆహార పదార్థాలు మనకు కనబడతాయి. ఒక మ్యారేజ్కి వెళ్ళామనుకోండి, అక్కడ కూడా రకరకాల ఆహార పదార్థాలు కనబడతాయి. ఒక ఫంక్షన్కి వెళ్తే అక్కడ కూడా రకరకాల ఆహార పదార్థాలు, మన ఇంట్లో వండుకునేవి కూడా రకరకాల ఆహార పదార్థాలు. ఏమండి, ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్ స్వీకరిస్తామా, తింటామా? ఎందుకు తినరు? చాలా ఐటమ్స్ ఉంటాయి, అందులో కొన్ని మాత్రమే ఎందుకు తింటారు? మాట్లాడాలి. నచ్చడం అనే విషయాన్ని పక్కన పెడితే మొట్టమొదటిగా మనకు ఆరోగ్యం ఇస్తుందా ఇవ్వదా? ఏమండి, నచ్చింది, చూడడానికి బాగుంది, కొనుక్కుని తింటామా? తినం. నచ్చినంత మాత్రాన, చూడడానికి బాగున్నంత మాత్రాన, మన దగ్గర డబ్బులున్నంత మాత్రాన, లేదా ఎవరో మనకి తెచ్చి ఇచ్చినంత మాత్రాన తినేస్తామా? తినం. నచ్చి తినడం కాదు, కానీ ఆరోగ్య విషయంలో ఒక ఆలోచన కలిగి ఉంటాం, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం మొహమాటం కొలది తింటే. అంటే ఈ లోకంలో ఆల్ వెరైటీస్లో ఆహార పదార్థాలు దొరుకుతూ ఉన్నా, అందుబాటులో ఉన్నా, మనకి ఏదైతే అవసరమో దానినే స్వీకరిస్తాం. అట్ ద సేమ్ టైం ఈ లోకంలో వాక్యం కూడా ఎలా ఉందో తెలుసా? అనేక రకాలుగా, అనేక విధాలుగా ఉంది. మరి ఇందులో ఏది ఆత్మను పరలోకానికి నడిపించేటటువంటి వాక్యం, ఏది ఆత్మను లోకానుసారంగా మార్చేసేటటువంటి వాక్యం, ఏది దురాత్మకు అనుకూలంగా మనల్ని తీసుకుని వెళ్ళిపోయేటటువంటి వాక్యం, ఏది నిత్య జీవానికి వారసులుగా నడిపించేటటువంటి వాక్యం? ఆలోచించి స్వీకరించాలా, ఆలోచించకుండా స్వీకరించాలా? ఎందుకు ఆలోచించి స్వీకరించాలి? ఏమండి, ఎందుకు ఆలోచించి స్వీకరించాలి? మన ఆత్మకు ఆహారం కావాలి. ఆహారంలో కల్తీ కనుక ఉంటే మన ఆత్మ కూడా ఏమైపోద్ది? ఏమండి, భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతుంది. ఏమండి, ఈరోజు లోకంలో భ్రష్టత్వంతో నింపబడినటువంటి వాక్యాలు, బోధలు, బోధకులు, సంఘాలు ఉన్నాయంటారా, లేవంటారా? ఏమండి, చాలా ఉన్నాయి. మామూలుగా ఉండటం కాదు, ఒక 100 సంఘాలు ఉంటే నాకు తెలిసి అందులో ఒక 97 వరకు ఆత్మను నరకానికి నడిపించేటటువంటి సంఘాలే ఉన్నాయి. నిజంగానే ఈ ప్రపంచంలో సంఘాలకు లోటేమీ లేదు, ఈ ప్రపంచానికి వాక్యం అంటే లోటేమీ లేదు ఎక్కడ కూడా. కానీ ఆ వినపడేటటువంటి వాక్యం, అంగీకరిస్తున్నటువంటి వాక్యం, అది పరలోకానికి నడిపించే వాక్యమేనా, లేదా నరకానికి, ఆ వాక్యాన్ని అంగీకరిస్తే నరకానికి నడిపించేటటువంటి వాక్యమా అని ఎవరూ కూడా తమ ఆత్మ విషయంలో ఆలోచించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆలోచించుకోవాలా వద్దా? ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. మనం వేసుకునేటటువంటి వస్త్రాల విషయంలో మనం ఆలోచించుకుంటాం, తినేటటువంటి తిండి గురించి మనం ఆలోచించుకుంటాం. ఇది కొద్దికాలం మాత్రమే, మహా అయితే 60 ఏళ్ళు బతుకుతామేమో, దేవుడు ఇంకా ఆయుష్కాలం ఇస్తే 70 ఏళ్ళు బతుకుతామేమో, మహా ఆయుష్కాలం ఇస్తే 80 ఏళ్ళు బ్రతుకుతామేమో. కానీ ఆత్మ కలకాలము కూడా దేవునితోనే ఉండాలి, దేవుడు ఉన్నటువంటి లోకానికి వెళ్ళాలి. మనం చెప్తూ ఉంటాం,
మా పెద్దవాళ్ళండి మంచి ఆహారం తిన్నారు కనుక ఈరోజు ఇంత భయంకరమైన రోగాలు వస్తున్నాయి, ఇంకా వాళ్ళు తట్టుకుని బ్రతుకుతూ ఉన్నారని మనమే చెప్తాం వాళ్ళ రోజుల్లో ఆహారం మంచిది మంచిది అని. కాబట్టి సుమారుగా వాళ్ళు 100 ఏళ్ళు బతికేశారు, 70-80 ఏళ్ళు ఈజీగా బతికేశారు. ఎలాంటి రోగాలు రుగ్మతలకి వాళ్ళు లోను కాకుండా హ్యాపీగా బ్రతికేశారు ఇన్నేళ్ళు. ఎందుకు కారణం? మన పెద్దోళ్ళ కోసం మనం ఏం చెప్తూ ఉన్నాం? ఒకటే రీజన్, హెల్దీ ఫుడ్, ఆరోగ్యకరమైన మంచి ఆహారాన్ని తీసుకున్నారండి ఆ రోజుల్లో వాళ్ళు. ఈరోజు అలాంటి ఆహారం లేక ప్రతి ఒక్కరూ కూడా అనారోగ్యం పాలైపోతున్నారు. భోజనం అనేది, ఆహారం అనేది ఈ జీవితానికి అవసరం, కొంతకాలం ఆరోగ్యంగా ఉంచడానికి అవసరం. ఇది చెడిపోతే, తినే ఆహారం చెడిపోతే తిన్నటువంటి వ్యక్తి కూడా ఏమవుతాడు? చెడిపోతాడు. ఇది మనసులో పెట్టుకుంటే వినేటటువంటి ఆహారం, వినేటటువంటి ఆహారం ఏంటి? వాక్యం, వాక్యాహారం, జీవాహారం. ఈ వినేటటువంటి ఆహారం కూడా చెడిపోయింది అనుకోండి, విన్నటువంటి వారు కూడా ఏమైపోతారు? చెడిపోతారు. శరీరం అలాగే ఉంటుందేమో, కానీ ఆత్మ మాత్రం ఏమవుద్ది? చెడిపోద్ది. దానికి అంతిమ లక్ష్యం ఏంటంటే నరకమే ప్రియమైన దేవుని వర్లారా. కనుక ఈరోజు కల్తీ వాక్యం వినబడుతుందో లేదో మీరే గ్రహించుకోవాలి. కల్తీ వాక్యం వినబడుతుందో లేదో మీరే గ్రహించుకోవాలి. ఎలాగ గ్రహించుకోవాలంటే దేవుడు ఇందులో మెజర్మెంట్స్ ఇచ్చాడు, లెక్కలు ఇచ్చాడు. ఆ లెక్కలకు గనక సరిపోకపోతే అది ఎంత పెద్దవాడు చెప్పినా ఏంటది? లక్ష్య పెట్టకూడదు. అవును, ప్రస్తుతం క్రిస్టియానిటీలో అదే జరుగుతూ ఉంది. అందుకని ఇందాక చెప్పాను చూడండి, సుమారుగా 97% కల్తీ వాక్యమే విత్తబడుతూ ఉంది. మరి వాక్యం విషయంలో జాగ్రత్త పడకపోతే మన ఆత్మకు కాపాడుకునేటటువంటి బాధ్యత మందే. మన ఆత్మను ఎవరు కాపాడరు. మీకు ఇంకొక మాట చెప్పనా, నేను మిమ్మల్ని ఎవరిని కాపాడలేను. ఇది సత్యం, ఇలా ఉంటే మీరు రక్షింపబడతారు, ఇది దేవుని వాక్యం అని అంత మాత్రమే చెప్పగలను. మీకోసం ప్రార్థన చేయగలను, ఇంకా అంతకుమించి ఏమైనా చేయగలనా? పోనీ మీరెవరినన్నా కాపాడతారా? మీది అదే పరిస్థితి. చెబుతారు, బైబిల్ వాక్యాలు చెప్తారు, కొన్ని రెఫరెన్స్లు తెలియపోయినా కొన్ని నోటి మాటలైనా చెప్తారు, అవసరమైతే పాంప్లెట్లు పంచి పెడతారు, పట్టుకునే ఇది చదువుకోండి దేవుని గురించి వ్రాస్తుంది ఇందులో అని. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు, కానీ వాళ్ళు కాపాడగలరా? ఎవ్వరు ఎవరిని కాపాడలేరండి. ఎవరి ఆత్మకు వారే ఉత్తరవాదులు, ఎవరి ప్రాణానికి వారే ఉత్తరవాదులు. కానీ ఈరోజు సంఘాలలో సత్యమైన వాక్యం విత్తబడడం లేదు. అలాగని 100కి 100% అని నేను చెప్పట్లేదు. చాలా వరకు సత్యం అనేది ఈరోజు కొరవైపోయింది ప్రియమైన దేవుని వర్లారా. అయితే కొద్దిగా ఎక్కడో వినబడుతున్నటువంటి సత్యాన్ని కనుక మనం పట్టుకోగలిగితే, గ్రహించుకోగలిగితే పరలోకం మందే. ఎవరు ఎన్ని అడ్డుకట్టలు వేసినా ఆపలేరు. ఒక మనిషిని పరలోకానికి నడిపించలేడు, అట్ ది సేమ్ టైం నరకానికి కూడా నడిపించడు. వాక్యం విషయంలో మనం జాగ్రత్త పడాలి, సత్యాన్వేషులుగా మనం మారిపోవాలి. మన ఆత్మను కాపాడుకోవాలన్నటువంటి బాధ్యత మనం గుర్తెరగాలి ఫస్ట్. ఆహార విషయంలో జాగ్రత్తలే మనం జీవితాంతం తీసుకుంటున్నాం కదా, మరి జీవితాంతం ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మరి వాక్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవద్దా? ఈరోజు సంఘాల్లో సత్యమే వినబడుతుందా? సెలబ్రిటీలుగా, సేవకులుగా లక్షలు గడించి, కోట్లు గడించి, విమానాలలో విలాసవంతమైన జీవితాలను, సుఖభోగాలను అనుభవిస్తున్నటువంటి అనేక మంది సేవకులు ఉన్నారు. ఏమండి, వారది ఒక ఎత్తు అయితే మిడిల్ క్లాసులో ఉన్నటువంటి సేవకులు ఇంకొకరు ఉన్నారు, ఇంకా లో క్లాసులో ఉన్నటువంటి సేవకులు ఇంకొక తరగతిలో ఉన్నారు. వీళ్ళందరూ చెప్పేది కూడా ఒకటే, సత్యమైతే కనుక అంగీకరించాలి, అసత్యమైతే కనుక విడిచిపెట్టాలి. ఇప్పుడు నేను 2 రెళ్ళు 4 అన్నాను, అది రైటో కదా మీకు తెలుసు. ఒక పెద్ద సేవకుడు వచ్చి, పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి సేవకుడు వచ్చి 2 రెళ్ళు 6 అన్నాడు, గొప్పడు చెప్పాడని నమ్ముతారా? ఏమండి,
సత్యం అంటే కొలమానమదేనండి. ఎవరు చెబుతున్నారన్నది ప్రాముఖ్యం కాదు. సూటు బూట్లు ఉన్నాయా, కార్లు మేడలు ఉన్నాయా, ఆస్తిపాస్తులు ఉన్నాయా, పేరు ప్రతిష్టలు ఉన్నాయా, అది ప్రాముఖ్యం కాదండి. యేసుక్రీస్తు వారి శిష్యులకి పేరు ప్రతిష్టలు, ఉద్యోగ వ్యాపారాలు ఇలాంటివి ఏమీ లేవు. సామాన్యమైన ప్రజలు వాళ్ళు. వాళ్ళకు దేవుడు అర్థమయ్యాడు. దేవుడు వారితోనే ఉన్నాడు. పరలోకానికి వారసులైపోయారు వాళ్ళు. మరి నేడు వాళ్ళ పరిస్థితితో మనం చూసుకుంటే గనక మనం ఎంతో ఉన్నతంగా బ్రతుకుతూ ఉన్నాం ఈ యొక్క లోకంలో. చదువుల విషయంలో, టెక్నాలజీ విషయంలో, జ్ఞాన విషయంలో, తెలివితేటల విషయంలో, అన్నిటిలో కూడా మనం ముందున్నాం. కానీ సత్య విషయంలో మాత్రం వెనకంజలోనే ఉన్నారని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఈరోజు ఒక సువార్తికుడు సంఘంలో నిలవబడిన తర్వాత సంఘానికి ఏం చెప్తున్నాడో తెలుసా? కల్పనా కథలు, హితవాక్యం కాదు, ఆరోగ్యకరమైన వాక్యం కాదు, కల్పనా కథలు, మోసం చేసేటటువంటి మాయ మాటలు, ఎన్నో స్కీములు, దురాశలు, ఇలాంటి భయంకరమైన వాక్యాలను ఏమంటే ప్రజల్లోనికి ఏదో ఒక రెఫరెన్స్ దొరుకుద్ది వాళ్ళకి. అవి చెప్పేసి ఇదిగో ఈ వాక్య ప్రకారంగా మీరు ఇలా ఉండాలి అని విశ్వాసులను భయపెట్టి వాళ్ళ మీద బ్రతికేటటువంటి వాళ్ళు బోలుడు మంది ఉన్నారండి. కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఈ కొలమానం గనక మీకు ఎక్కడన్నా కనబడకపోతే అది సత్యమైన వాక్యం కాదని మీరు మొదట గ్రహించాలి. మీకు ఇప్పుడు కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఇప్పుడు మీరు వింటున్నవి, చూస్తున్నవి ఈ కొలమానంతో గనక ఏ సేవకుడైనా గనక తూగకపోతే అతడు చెప్పేది అసత్యమని మీరు గ్రహించాలి. చూద్దామా, యెషయా గ్రంథం 8:19. వారు మిమ్మును చూచి కర్ణ పిశాచి గలవారి యొద్దకును, కిచకిచలాడు గొనుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పినప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా. ఈ సందర్భం, ఇప్పుడు చదివినటువంటి సందర్భం వేరే విషయాన్ని తెలియచేస్తూ ఉంది. అంటే దీని గురించి నేను మాట్లాడడం లేదు. ఏమండి అంటే ఇప్పటి వరకు మనం చదివింది అది వేరే విషయాన్ని తెలియజేస్తూ ఉంది, దాని గురించి నేను మాట్లాడడం లేదు. రైట్. సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా? ఇది ఒక ప్రశ్న. ముందు చదివింది కూడా ఒక ప్రశ్న. ఆ ప్రశ్నను పక్కన పెడితే ఇది ఇంకో ప్రశ్న. ఏం ప్రశ్న ఇది? సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా? ఈ ప్రశ్నకి సమాధానం వద్దా కావాలా? సజీవుల పక్షంగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా? సజీవులు ఎవరు, చచ్చిన వారు ఎవరు, వెళ్ళడం ఏంటి? అక్కడ మూడు విషయాలు ఉన్నాయిగా. సజీవులు, చచ్చిన వారు, వారి దగ్గరికి వెళ్ళేటటువంటి వారు. వెళ్ళదగునంటే వెళ్తాడో మాంతాడో తర్వాత విషయం, వెళ్ళేటటువంటి స్థితి. ఏమండి, సజీవుల పక్షంగా. సజీవులు అంటే ఎవరు? బ్రతుకున్న వాళ్ళు. బ్రతుకున్న వాళ్ళంటే ఎవరు? బ్రతికి ఉన్న వాళ్ళంటే ఎవరు? మీరెవరు? బ్రతుకున్న వాళ్ళు. సజీవులేనా? సజీవులే. మీ పక్షంగా నేను నిలవబడ్డాను ఇప్పుడు. ఎందుకు? మీ అందరికీ ఆత్మీయ ఆహారాన్ని వడ్డిస్తున్నాను. అంతేనా ఇంకేమన్నా చేస్తున్నాను? అంతే చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? మీ పక్షంగా నేను నిలవబడ్డాను. మీకు సువార్తను చెప్తా ఉన్నాను, వాక్యాన్ని చెప్తా ఉన్నాను. సజీవుల పక్షంగా నిలవబడ్డాను. సంఘంలో ఆదివారం నిలవబడ్డాను. శనివారం బైబిల్ తరగతిలో నిలవబడ్డాను. యూత్ మీటింగ్లో నిలవబడ్డాను. లేకపోతే సెమినార్లో నిలవబడ్డాను. ఎందుకు నిలవబడ్డాను? ఆత్మీయ ఆహారాన్ని లేదా వాక్యాన్ని మీకు అందించడానికి నిలవబడ్డాను. సజీవుల పక్షంగా, మీ పక్షంగా నిలవబడ్డాను. నిలవబడిన తర్వాత నేను అంటే కాపరి, దైవజనుడు, సేవకుడు, పాస్టర్,
కావండి, ఎవరైనా కావచ్చు. ఈయన చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా అన్నది ప్రశ్న. చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా అంటే ఎవరు చచ్చిపోయారు, ఎవరు చచ్చిపోయారు, మీరెవరని అడిగాను నేను. మీరెవరంటే మీరు చెప్పిన సమాధానం ఏంటి? సజీవులు. మీరు సజీవులే, నేనెవరిని? నేను సజీవుణ్ణే. మీరు బతికే ఉన్నారు, నేను బతికే ఉన్నాను. మనందరిది ఒకటే గుంపు, సజీవుల గుంపు. ఈ సజీవుల పక్షంగా మీలో నుండి నేను లేచి మీకు వాక్యాన్ని అందిస్తున్నాను. వాక్యం అందించేటప్పుడు ఇక్కడ చెప్పినటువంటి మాట ఏంటి? చచ్చిన వారి యొద్దకు అంటే అర్థమేంటో. చచ్చిన వారు ఎవరు? బైబిల్లో ఆదాము మొదలుకుని చిట్ట చివరన మనకు యేసుక్రీస్తు వారి శిష్యుల్లో యోహాను గారు ఉంటారు. బాప్తిస్మించి యోహాను గారు కాదే, శిష్యుడైన యోహాను గారు. ఆయన ప్రకటన గ్రంథంలో మరణిస్తాడు కదా చిట్ట చివరన. ఆదాము మొదలుకుని ఆయన వరకు, లేదా సమాజంలో ఇంకెవరో వాళ్ళ కొరకు సజీవుల పక్షంగా వాక్యాన్ని అందించడానికి నిలవబడినటువంటి దైవజనుడు ఏం చెప్తా ఉన్నాడు ఈరోజు సమాజానికి? చచ్చిన వారి గురించి చెప్తా ఉన్నాడు. ఈరోజు మనం దావీదు గారి గురించి నేర్చుకుందాం. ఈరోజు అంతా ఏం చెప్పాలి ఇప్పుడు? దావీదు గురించి. చచ్చిన వాడేనా? ఈరోజు మనం అబ్రహాము గారి చరిత్ర నేర్చుకుందాం. చచ్చినవాడేనా? మోషే గారి యొక్క జీవిత విధానాన్ని నేర్చుకుందాం. నేర్చుకుందాం. అసలు నేర్చుకోమన్నాడా దేవుడు? నేర్చుకోమన్నాడా? ఇప్పుడు మీకు డౌట్ రావాలి. అంటే వాళ్ళ కోసం చెప్పుకోకూడదండి అని, చెప్పుకోకూడదా అని డౌట్ వస్తే కనుక, దావీదు గారు దేవుని గురించి ఇలా చెప్పారు అంతే. యోహాను గారు దేవుని గురించి ఇలా ప్రకటించారు. ఏమని ప్రకటించారు? చాలా విషయాలు ఉంటాయి అంతే. కానీ యోహాను గారు అలా చేశారు, దావీదు గారు ఇలా చేశారు, అలా చేసేద్దా ఇలా చేసేద్దాం అంటే కనుక అయిపోయినట్టే. చాలామంది ఈరోజు పాపం చేయడానికి ఒక ఆయన్ని రోల్ మోడల్గా పెట్టుకుంటారు. ఎవరైనా దావీదు గారే. నాతో స్వయంగా కొంతమంది మాట్లాడారు. ఏమని తెలుసా? బైబిల్లో దావీదు గారు తప్పు చేశారు, దేవుడు ఆయన క్షమించాడు. నేను చేస్తే తప్ప, ఏ నేను చేస్తే క్షమించడా అని అడిగారు. అంటే అతను పాపం చేయడానికి ఎవరిని ఉపయోగించుకుంటున్నాడు? దావీదు గారిని. అలా చేయమని చెప్పాడా దేవుడు? చేయమని చెప్పాడు ఎక్కడైనా? అంటే దావీదు గారిని రోల్ మోడల్గా పెట్టుకోవటం వలన ఒక విశ్వాసి తన విశ్వాసంలో నుండి తొలగిపోవడానికి అవకాశం ఉందా లేదా? ఉంది. ఎంత శాతం? 100%. మరి ప్రబుద్ధులు, నేను యోసేపు గారిని రోల్ మోడల్గా పెట్టుకున్నానండి, ఎవరో వచ్చి మీద పడిన అవతలకి గెంటేసి వెళ్ళిపోయింది తప్ప ఎవరిని ముట్టుకోలేదు అని ఎవరన్నా చెప్పేటటువంటి వారు ఉన్నారా? మరి అదేటి? దావీదు గారు ఎందుకు నచ్చారు, యోసేపు గారు ఎందుకు నచ్చట్లేదు? చూసారా? అంటే మనిషి తనకు కావలసినటువంటి విషయాలను ఏరుకుని వాటిని అడ్డు పెట్టుకుని పాపం చేస్తారు. మీకు విచిత్రమైన సంభాషణ జోక్ చెప్తాను. చాలామంది ప్రార్థన, దేవా నేను దొంగతనానికి వెళ్తున్నాను, మీరే నాకు తోడుగా ఉండండి, క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి వస్తే ఎంతో కొంత మీకు ఆనగించుకుంటాను అని ప్రార్థన చేసుకుని దొంగతనాలకు వెళ్ళే వాళ్ళు కూడా ఈ లోకంలో లేకపోలేదు. ఇది సత్యం, సత్యం. ఎవరన్నా కానీ గట్టిగా నిలదీస్తే ఆకను కనబడతాడేమో. ఆకను ఏం చేశాడు? బంగారు కమ్మి చాలా లిస్ట్ ఉంటుంది అక్కడ, అవన్నీ తెచ్చుకుని గుడారంలో గొయ్యి తీసుకుని గోతులు కప్పెట్టి ఏమి ఎరగని లాగొచ్చి, అయ్యి ఎవడరా దొంగదానం చేశాడంట అంటున్నాడు బయటకు వచ్చాక. నిజం, నిజమేనండి. సజీవుల పక్షంగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా అంటే అర్థం ఏంటంటే, ఈరోజు ప్రతి సంఘంలో కూడా మోషే అలా చేశాడు, దావీదు ఇలా చేశాడు, యోసేపు అలా చేశాడు, అది ఇది అది ఇది అని కలగలిపి మొత్తానికి దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు అవన్నీ కూడా మనమంతా తెచ్చి మనం ఏదేసేసుకుంటున్నామండి. అసలు బైబిల్లో వాళ్ళ గురించి దేవుడు చెప్పాడు,
అది చదువుకుని అలాగనగ చేస్తే ఏంటి, ఇలా చేస్తే ఏంటి అని మనం తెలుసుకోవాలి. మన దైనందునటువంటి జీవితంలో దేవునికి మరింత దగ్గర అవడానికి దేవుడు రాయించాడు తప్ప వాళ్ళకిలాగా మనల్ని చేసేయమని కాదు. ఏమండి, వాళ్ళకిలా మనల్ని చేసేయమని కాదు. అన్నీ తీసుకుంటారండి, మంచిదే. మరి యేసుక్రీస్తు వారి శిష్యులు హతసాక్షులు అయిపోయారు, ఇలా ఉండాలని ఎవరన్నా అనుకుంటారా? అది కూడా అదే వాక్యంలో ఉందగా, యేసుక్రీస్తు వారు సిలువ మీద చనిపోయారు. అలాగ దేవుని సేవలో చచ్చిపోతామని ఎవరన్నా తీసుకుంటారా? అలా తీసుకోరంటే కష్టంగా ఉన్నవి తీసుకోరు, సులువుగా ఉంటే తీసేసుకుంటారు, వాడేసుకుంటారు వాక్యాల్ని. ఏమండి, మరి సజీవుల పక్షంగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగున అంటే, ఈరోజు సెలబ్రిటీలుగా చలామణిలో ఉన్నటువంటి వారు వాళ్ళ మెసేజ్లో ఎవరి కోసం చెప్తున్నారు? యేసుక్రీస్తు వారి కోసం చెప్పేది 10 నిమిషాలు కూడా ఉండదండి వాళ్ళ వాక్యాల్లో. గంట ప్రసంగంలో 10 నిమిషాలు కూడా ప్రభు గురించి చెప్పరు. నైటీల కోసం, చీమిడి కోసం, వంటల కోసం వాటికి ఛానల్స్ లేవా? టీవీ ప్రోగ్రామ్స్లు లేవా? ఏమండి, న్యూస్ల గురించి, దొంగతనాల గురించి, వ్యభిచారం గురించి, బూతుల గురించి బోల్డ్ ఉందండి. లోకంలో బోల్డ్ పెంట ఉంది. ఆ పెంట అంతా తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో అవే భాగాలు, అవే ఎపిసోడ్లు తప్ప ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ వాక్యం ఎలా ఉపయోగపడుతుంది, వాళ్ళ ఆత్మీయ జీవితం ఎలాగా ఫలభరితమవుతుంది, ఎలాగ వాళ్ళు దేవునిలో వాళ్ళు ఉన్నతులుగా ఎదుగుతారు, ఉన్నతమైన స్థితిని వాళ్ళు ఎలాగ పొందుకుంటారు, పరలోకం వెళ్ళి చేరుకోవడానికి నేను చెప్పినటువంటి యొక్క ప్రసంగం వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అని ఆలోచించేవాడు ఎవడూ లేడండి, ఎవడూ లేడు. విశ్వాసులకి అవే వినసొంపుగా ఉంటాయి. ఆరోగ్యకరమైన విషయాలు చెప్తే అవి నచ్చవండి. ఒక విషయం చెప్పమంటారా, అసలు బైబిల్లో యేసుక్రీస్తు వారి గురించి తప్ప ఇంకా ఏ విషయాలు మాట్లాడుకోవడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు మనకి. చదువుకోండి, కానీ ప్రసంగ వేదికల మీద ప్రసంగించడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా. ఇప్పుడు ఆ చచ్చిన వారు గురించి ఎన్ని విషయాలు మాట్లాడుకుంటే మనం పరలోకం వెళ్ళిపోతాం చెప్పండి? విశ్వాసం ఎలా కలుగుద్దని దేవుడు రాయించాడు? వినుట వలన విశ్వాసం కలుగును. ఏం వింటే? చచ్చిన వారి గురించిన విషయాలు వింటేనా? కాదు, క్రీస్తును గూర్చిన మాట వింటే నీకు విశ్వాసం కలుగుతుంది. చెప్తున్నారు మరి, క్రీస్తును గురించిన మాట లేదు. అసలు క్రీస్తు ఎవరు తెలుసా? క్రీస్తు అనగానేమి అంటే వాడు గుండె మీద తల మీద ఉన్న ఎంటుకలన్నీ లాక్కోవాలి తప్ప క్రీస్తు ఎవరో తెలియదు. క్రీస్తు ఎవరో తెలియదండి. క్రైస్తవ్యానికి క్రీస్తు ఎవరో తెలియదు, సంఘానికి క్రీస్తు ఎవరో తెలియదు. చెబుతారు క్రీస్తు శిరసే అని, కానీ తెలియదండి. క్రీస్తు ఎవరో తెలియకుండా, ఏమండి, క్రీస్తు ఎవరో అర్థం చేసుకోకుండా ఈరోజు మేము దేవుని భక్తులము, విశ్వాసులము, సేవకులము అంటూ ఏమంటే చలామణిలో ఉన్నారు. సజీవుల పక్షంగా చచ్చిన వారి గురించి మాట్లాడొద్దంటే మరి ఎవరి గురించి చెప్పాలి? సజీవులకి ఎవరి గురించి చెప్పాలి? సజీవుడి గురించే చెప్పాలి. సజీవులకి ఎవరి గురించి చెప్పాలి? సజీవుడి గురించే చెప్పాలి. చచ్చిన వారి గురించి చెప్పొద్దు అంటే అర్థం ఏంటి? చచ్చిన వారి గురించి చెప్పొద్దు అంటే అర్థం ఏంటి? సజీవుడి గురించి చెప్పమనేనే కదా. కొన్ని వాక్యాలు మీరు వ్యతిరేకమైన పదాలతో కూడా ఆలోచించాలి. కీడు చేయటం మానుడి అన్నాడు, ఫుల్ స్టాప్. అంటే అర్థం ఏంటి? మానేశాను ప్రభా. అరే, మానేయమంటే అది కాదు, కీడు చేయటం మానేయమంటే అర్థం ఏంటి? చేయటం మానేయటమే కాదు, కీడుకు వ్యతిరేకం ఏంటి? మేలు చేయమని అర్థం. మానేశాను ప్రభువా, అది కాదురా నీకు చెప్తే దేవుడు. మేలు చెయ్యని, మేలు చేసిన వాడు కీడు ఎలా చేస్తాడు? ఏమండి, మనకు చిన్నప్పటి నుండి తెలుసు కదా, మంచి దానికి రివర్స్ చెడు, సంతోషం దుఃఖం. ఏమండి, మేలుకు వ్యతిరేకం కీడు. కొన్ని వాక్యాలు అలా కూడా మనం ఆలోచించాలి. అంటే సజీవుల పక్షంగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళొద్దు అంటున్నాడంటే దేవుడు మరి ఎవరి దగ్గరికి వెళ్ళమని? సజీవుడైన వాని యొద్దకు వెళ్ళమని. లూకా సువార్త 24 బుక్ మార్క్ పెట్టుకోండి. ఇక్కడ ఎక్కడ? యెషయా గ్రంథంలో బుక్ మార్క్ పెట్టుకుని
24:5 వారు భయపడి యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత సందర్భం ఇది. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా అమ్మా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఏమండి, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఏమండి, సమాధి దగ్గరికి వెళ్ళిపోయి సీరియస్గా తెల్లవారుజామున సమాధిలోకి తొంగి చూస్తూ ఉన్నారు. ఏమండి, అసలు సమాధికి సీలేస్తారుగా, పెద్ద బండరాడు తెచ్చి సమాధికి సీలేస్తారు, రోమా ప్రభుత్వ ముద్రను వేశారు, రాజముద్రను వేశారు, గొలుసులు కట్టేశారు వచ్చి సమాధికి. అసలు ప్రపంచంలో ఎవరి సమాధికి సెక్యూరిటీ ఉండదండి, కానీ యేసుక్రీస్తు వారి సమాధికి సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు ఆయన అక్కడ సందర్భంలో దేవదూతలు మాట్లాడుతూ వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? యేసుక్రీస్తు వారు ఎవరు? సజీవుడు. అసలు యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలో తెలుసా? ఈ లోకములో చాలామంది దేవుళ్ళు దేవతలుగా పిలువబడే వాళ్ళు కోట్లలో ఉన్నారు, చచ్చిపోయారు. కోట్లలో ఉన్నారు, చచ్చిపోయారు, కానీ తిరిగి లేచారా? ఎవరి సమాధి అయినా ఖాళీగా ఉందా? లేదు, చచ్చిపోయారు. సమాధి అలాగే మూతవేయబడి ఉందంటే వాళ్ళు సజీవుల మృతుల చచ్చినవారు. మరి చచ్చిన వాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారు? అవడానికి అవకాశం లేదు. కానీ క్రైస్తవులు సేవకులు సజీవుల పక్షంగా నిలవబడిన తర్వాత సజీవులకు ఎవరి గురించి చెప్పాలి? సజీవుడైన వానిని గురించి చెప్పాలి. ఎవరా సజీవుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇది మొదటి కొలమానం. మీరు ఎవరి మెసేజ్ అయినా వినండి, కానీ వాళ్ళు ఏం చెప్పాలి? సజీవుడైన యేసుక్రీస్తును ప్రకటిస్తేనే అది సత్యం. అలాగని ఒక వాక్యం చెప్పేసి మరలా గంటంతా సోది చెప్పే బ్యాచ్లు కూడా ఉన్నారు. సీరియస్గా ప్రార్థన చేసి వాక్యం చదివించేసి అంతే వెళ్ళిపోతారు. అంతే, ఎక్కడికి పోయాడో, ఎన్ని మడుపులు తిప్పారో, ఎంత కింద పడ్డాడో, ఎంత మీద పడ్డాడో, ఆ మెసేజ్ ప్రారంభానికి ముగింపుకి అసలు ఏమీ పొంతన ఉండదు. ఏమండి, ఎన్ని లేవండి ప్రసంగాలు అలాగా. సజీవుడైన వాని గురించి మాత్రమే మాట్లాడాలి. అది మొదటి కొలమానం. మరల యెషయా గ్రంథానికి రండి. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఎవరు? మీ సంగతి తర్వాత మీ పక్షంగా ఒక ఆయన నిలబడి మీకు వాక్యం చెప్తున్నాడు కదా, సేవకుడు ఏం చెప్పాలంట? ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యాన్ని విచారించాలి. అంటే ఒక వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యానికి పూర్వపు ధర్మశాస్త్రాన్ని ప్రధానంగా లేదా ప్రమాణంగా చెప్పబడినటువంటి వాక్యాన్ని ఆ సేవకుడు ఏం చేయాలంట? విచారించాలి. అంటే ఒక వాక్యానికి సుమారుగా 2 లేదా అంతకంటే వాక్యాలు సపోర్ట్ చేయాలి అని అర్థం. అందులో ఒక వాక్యానికి అంటే నేను ఒక వాక్యం చెప్పాను అనుకోండి, అంటే ఒక వాక్యాన్ని చదివించాను అనుకోండి, చదివించినటువంటి ఆ వాక్యానికి 2 లేదా అంతకంటే వాక్యాలు, ఎక్కువ వాక్యాలు సపోర్ట్ చేయాలి. ఇది ప్రాథమిక సూత్రాలండి, ఇవన్నీ ప్రాథమిక సూత్రాలు. మరలా చదువుదాం. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించాలి. సజీవులకి ఇందులో ఉన్నటువంటి విషయాలు చెప్పాలి, చచ్చిన వారి గురించి కాదు, విచారించుడి. తర్వాత ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలగదు. ఏ వాక్య ప్రకారం వారు బోధించని ఎడల? సజీవుల పక్షంగా సజీవుడైన వాని గురించి చెప్పాలి. సజీవుడైన వాడంటే యేసుక్రీస్తు వారి గురించి చెప్పాలి. ఇది మొదటి ప్రమాణం. ఇక 2, ధర్మశాస్త్రములోను ప్రమాణ వాక్యాల్లో కూడా ఉండాలి. 2 లేదా అంతకంటే ఎక్కువ వాక్యాలు ఒక వాక్యానికి సపోర్ట్ చేయాలి. వ్యతిరేకంగాను విభేదించే వాక్యాలు ఉన్నాయనుకోండి, మనం ఆగిపోవాలి.
ఈ వాక్యం ఎందుకు ఇలా చెప్తుంది, ఈ వాక్యం ఎందుకు ఇలా చెప్తుంది, ఏంటి ఇందులో ఉన్నటువంటి విషయం, రహస్యం ఏంటని మనం ఛేదించాలి. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యాన్ని విచారించుడి, ఈ వాక్య ప్రకారం వారు బోధించని ఎడల. వారంటే సేవకులు ఎవరైనా కావచ్చు, నేనా, పేరు కలిగినటువంటి వాడా, పేరు లేనుడా, జూనియరా, సీనియరా, సెలబ్రిటీనా, ఏమండి ఇంకొకరా, ఇంకొకరు ఎవరైనా సరే, ఈ వాక్య ప్రకారము గనక వారు బోధించకపోతే వారికి ఏం లేదంట, అరుణోదయము కలగదు. అరుణోదయం అంటే సూర్యోదయానికి మరొక పేరేంటి, అరుణోదయం. సూర్యాస్తమయాన్నే మరలా సాయంకాలం అవుద్ది కదా, సూర్యాస్తమయం అంటే ఇంక చీకటి పడిపోద్ది. అరుణోదయం కలగదంటే అర్థం ఏంటి అంటే, రేపు పొద్దున్నాడు ఈరోజు నైట్ వాక్యం చెప్పాడు, ఈ మెజర్మెంట్స్ లేవు, ఈ ప్రమాణాలు లేకుండా వాక్యం చెప్పి ఇంటికి వెళ్ళి పడుకున్నాడు అంటే ఉదయం చచ్చిపోతాడా? అరుణోదయం కలగదంటే అర్థం ఏంటి, చచ్చిపోతాడా? ఏమండి, యేసుక్రీస్తు వారికి మరొక పేరేంటంటే నీతి సూర్యుడు. సూర్యుడు ఏం చేస్తాడు, ఉదయిస్తాడు. నీతి సూర్యుడు కూడా ఏం చేస్తాడు, మన హృదయాలను వెలిగిస్తాడు, మన జీవితాలకు వెలుగును పొంచుతాడు. అరుణోదయం కలగదంటే అర్థం ఏంటంటే, ఎవరైతే ఈ వాక్యాన్ని బోధించారో వాళ్ళకి పరలోకం లేదు, చీకట్లోకి పోతారు, వాళ్ళు వెలుగు సంబంధులు కాదు, వాళ్ళు దుష్టిని సంబంధులు, వారు అపవాది సంబంధులు, వారు సత్యములో నిలిచినటువంటి వారు కారు, బోలెడని వాక్యాలు ఉన్నాయి. అరుణోదయం కలగదంటే అర్థం ఏంటి, ఏమండి చీకట్లోకి పోతారు. చీకట్లోకి పోవడం అంటే ఏమండి, నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళు చెప్పే దాంట్లో ఏం లేదని అర్థం, సత్యం లేదు, వెలుగు లేదు, నిత్యజీవం లేదు. ఇన్ని మైండ్లో పెట్టుకుని ఒకరు వాక్యాన్ని వినాలి, అప్పుడు చెప్పాలి బాగా చెప్పారని. బట్టలను బట్టో, బ్యాక్గ్రౌండ్ను బట్టో, డిజైన్ను బట్టో, సౌండును బట్టో, థంబ్లైన్ బట్టో, ఏమండి స్టేజ్ అంతా తిరిగేసాడండి బాబు, చెమటలు కక్కేసాడు దాన్ని బట్టో, ఇది కాదండి. అరుణోదయం కలగదంటండి ఎవరికి, చెప్పినోడికి. మరి విన్నోడికి, మరి విన్నోడికి, ఏమండి మరి విని వారికి. మాకు తెలియదండి ఆయన చెప్పాడు మేము వినేసామంటే, అరే చెవులు ఎందుకు ఇచ్చాను రా, నా వాక్యాన్ని మీకు ఎందుకు ఇచ్చాను మీ అందరి చేతుల్లో, మరి గ్రహించారా లేదా, ధ్యానించారా లేదా, పరిశీలించారా, పరిశోధించారా, ఏం చేశారు అని అడిగితే ఏం చెప్తామండి మనం, అరుణోదయం కలగదు అన్నాడు. అంటే చెప్పినోడు నరకానికి పోతాడు, ఆడు బోధనోడు కూడా నరకానికి పోతాడు. ఏమండి ఈరోజు చాలామంది అనుకుంటున్నారు, మా పాస్టర్ గారు అందరిలా చెప్పట్లేదండి అనుకుంటున్నారుగా. అనుకునే వాళ్ళకి ఈ వాక్యం బాగా అర్థం చేసుకోండి. అందరిలాగా చెప్పరాబాబు నన్ను పంపలేదు ఆయన, నా కోసం చెప్పరాబాబు అని పంపించాడు. అందరు ఎవరి కోసం చెప్తున్నారు, అందరి కోసము చెప్తున్నారు కానీ ఆయన కోసం చెప్పట్లేదు. అందరూ అందరి కోసం చెప్తున్నారు కానీ ఆయన కోసం చెప్పట్లేదు. మీరంటారు, అంటే మీరంటే మీరు కదలండి, కొంతమంది వాళ్ళంటారు అందరిలాగా చెప్పట్లేదండి, బోధ మార్చేసాడండి. ఏం మార్చి ఇందులోదే కదా చెప్పేది, ఏమండి ఇందులోదే కదా చెప్పేది, ఈ వాక్య ప్రకారము వారు బోధించిన ఎడల వారికి అరుణోదయము కలగదు. మరి వారికి అరుణోదయం కలగకపోతే మరి విని వాళ్ళ సంగతి ఏంటి, మీకు పాయిజన్ ఫుడ్ పెట్టాను మరి అప్పుడు మీ పరిస్థితి ఏంటి, పాయిజన్ ఫుడ్ తిన్న తర్వాత మీ పరిస్థితి ఏంటి, అనారోగ్యం అనకుండా చచ్చిపోతారని చెప్పాలి. ఎన్నిసార్లు వింటలేదు, కల్తీ మద్యం తాగి, కల్తీ కళ్ళు తాగి, కల్తీ ఫుడ్ తిని, కల్తీ అన్నం తిని, కల్తీ ఆహారం తిని చచ్చిపోయారు. అనారోగ్యం పాలవుతారు, వాంతులు విరోచనాలు ఇవి కాదు, అంతిమ ఏంటో చెప్పాలి. చెప్పినోడికే అరుణోదయం లేకపోతే విననోళ్ళు విన్న వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది అరుణోదయం,
చెప్పినోడికి లేదు, విన్నవాళ్ళకే లేదు. కాబట్టి వాక్యం విషయంలో ఈ ప్రమాణాన్ని మనం గ్రహించాలి. ఏమని? సజీవుడైన వాని కోసం చెప్తున్నాడా లేదా? ప్రమాణ వాక్యానికి ధర్మశాస్త్రము లేదా ప్రవక్తలు చెప్పినటువంటి విషయాలు రెండు అంతకంటే ఎక్కువ వాక్యాలు సపోర్ట్ చేస్తున్నాయా లేదా అని మీరు గ్రహించాలి. మీరు విన్నారు ఆ కొలమాను ఆ వాక్యం సరిపోవట్లేదు అయితే అది అసత్యం అని దానిని మీరు ఖచ్చితంగా ఏం చేయాలి? వదిలేయాలి, విడిచిపెట్టేయాలి. విడవకుండా మొహమాటంతోనో ఏమనుకుంటారో అన్నటువంటి భావనతోనో మనం ఇంకా దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉన్నాం అనుకోండి, మన బ్రతుకు శూన్యం అని ఎవరు చెప్తున్నారు? నేనైతే చెప్పట్లేదండి. ఏమండి, నేను చెప్పను. లూకాసు వార్త 24:44 మరల బుక్ మార్క్ పెట్టుకుంటారా? ఇంకా అక్కర్లేదులేండి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. మనం ఇక్కడ యెషయా గ్రంథాలు ఏం చదువుకున్నాం? ధర్మశాస్త్రము ప్రమాణ వాక్యాలు కూడా ఒక వాక్యానికి సపోర్ట్ చేయాలి అని చెప్పుకున్నాం. స్వయంగా యేసుక్రీస్తు వారు ఏం చెప్తూ ఉన్నారు? మోషే ధర్మశాస్త్రం. మోషే ధర్మశాస్త్రం అంటే ఆది, నిర్గమ, లేవియ, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాలు. మోషే ధర్మశాస్త్రం. ప్రవక్తల గ్రంథాలు. ప్రవక్తలు అంటే బైబిల్ గ్రంథ ఇండెక్స్ ఒకసారి ఓపెన్ చేస్తే అందులో ఉన్నటువంటి గ్రంథాలన్నీ కూడా ఏం చెప్తాయి? ప్రవక్తలే. సమూయేలు, లేకపోతే యెహోషువ, తర్వాత యోబు గ్రంథం, ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం, ఇంకా ప్రసంగి గ్రంథం, ఏజ్కేలు, దానియేలు, హోషే, యోవేలు, ఆమోసు, యోనా, మీకా, హబక్కుకు, నహూము, జకర్య, ఏమండి జెఫనియా, హగ్గై, ఏమండి మలాకి, వీళ్ళంతా ఎవరంటే ప్రవక్తలు. అంటే మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల గ్రంథాలు అంటే ఆల్మోస్ట్ 39 బుక్స్, 39 పుస్తకాల్లో కూడా ఎవరి గురించి వ్రాయబడ్డాయంట? యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడితే యేసుక్రీస్తు వారి గురించి చెప్పకుండా చచ్చిపోయిన వాళ్ళ కోసం చెప్తున్నారు. అవునే కదా చెప్పాలి మీరు. తర్వాత కీర్తనలలోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు చెప్పి తిని కదా, ఇప్పుడు అవన్నీ కూడా ఏమయ్యాయంట? నెరవేరినవి. అంటే పాత నిబంధనలో 39 పుస్తకాలు కూడా ఎవరి గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాయి? యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాయి. మరి ఆది కాండంలో యేసుక్రీస్తు కనిపించాడా లేదా? ఎంతమంది సేవకులకు కనిపించాడు ఆది కాండంలో యేసుక్రీస్తు వారు? ఏమండి, ఎంతమందికి ఆది కాండంలో యేసుక్రీస్తు కనిపించారు? సేవకుల విషయంలోనే ఎంతమందికి? తర్వాత నిర్గమకాండంలోను, లేవీయ కాండంలోను, సంఖ్యాకాండంలోను, ద్వితీయోపదేశ కాండంలోను యేసుక్రీస్తు వారు కనిపించారు? ఎంతమందికి ప్రవక్తల అన్ని గ్రంథాల్లో కూడా యేసుక్రీస్తు వారు కనిపించారు? ఎంతమందికి కీర్తనలో యేసుక్రీస్తు వారు కనిపించారు? అంటే పాత నిబంధన గ్రంథం అంతా ఎవరి గురించి చెప్తా ఉంది? యేసుక్రీస్తు గురించే చెప్తా ఉంది. కానీ అసలు పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించి ఏ సేవకుడు చెప్తా ఉన్నాడు? ఈరోజు ఏ సేవకుడు చెప్తా ఉన్నాడు? అసలు ఎవరు కూడా నోరు మెదపట్లేదు కదా. పాత నిబంధనలు యేసుక్రీస్తు గురించి ఎవరైనా చెప్తా ఉన్నారా? ఎవరు చెప్పట్లేదు. మరి ఎవరి గురించి చెప్తారు? చనిపోయిన వారి గురించి చెప్తారు. చనిపోయిన వారి గురించి చెప్తారు అని చెప్పమన్నాడు ఆయన. మరి ఎవరి గురించి చెప్పాలి? పాత నిబంధనలో, ధర్మశాస్త్రంలో, కీర్తనల గ్రంథంలో, ప్రవక్తల వచనాల్లో యేసుక్రీస్తు వారి గురించి ఉన్నాయి. వాటి గురించి చెప్పాలి. మత్తయి సువార్త ధ్యానంలో ఉన్నాం మనం. యేసుక్రీస్తు వారు మత్తయిలో మాట్లాడినటువంటి వాక్యాలకి అంతకు ముందే చెప్పబడినటువంటి వాక్యాలు మనం వెరిఫై చేస్తున్నామా? అంటే పాత నిబంధనలో ఆయన మనకు కనబడుతున్నాడా లేదా?
ఈరోజు సెలబ్రిటీ సేవకులు, యూట్యూబ్ సేవకులు, ఫేస్బుక్ సేవకులు వాళ్ళు ఎవరన్నా చెప్తే ఉన్నారు పాత నిబంధనలు యేసుక్రీస్తు గురించి చెప్పట్లేదు, మృతులే 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 వాళ్ళ కోసమే చెప్పాలి. ఏమండి మీటింగులకి వెళ్ళి వేల మందిని ఎక్కడికి నడిపిస్తున్నారు వీళ్ళంతా మాయబోధలు చెప్పి? ఏమండి 10,000 20,000 లక్షల రూపాయలు కానుకలు తెచ్చుకుని బతుకుతూ ఉన్నారే సేవకులు, ఎవరి కోసం చెప్పట్లేదు? సజీవుడి గురించి చెప్పట్లేదు. దేవుడు ఎవరి కోసం చెప్పమన్నాడు? ఆయన కోసమే చెప్పమన్నాడు. నా కోసమే చెప్పరా అంటే, ఈరోజు సేవకులు బైబిల్ పట్టుకుని క్రైస్తవుడుగా బాప్తిస్మం పొంది దేవుని గురించి ప్రకటించడానికి వెళ్తూ ఉన్నాడంటే ఎవరి కోసం చెప్పడానికి కదా? కానీ ఈరోజు సేవకులు ఏం చెప్తున్నారు తెలుసా? యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు పేరు చెప్పుకునే వీడు కానుకలు తెచ్చుకుంటాడు, యేసుక్రీస్తు పేరు తెచ్చుకునే చెప్పుకునే వీడు బతుకుతాడు, అన్నీ సర్వము యేసుక్రీస్తు 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 చెప్పి వీడు బట్టలు కొనుక్కోవాలన్నా భోజనం తినాలన్నా ప్రయాణం చేయాలన్నా అన్నీ. అసలు సేవకుడు అంటేనే ఎవరి గురించి చెప్పడానికి నియమించబడ్డాడు? యేసుక్రీస్తు గురించి చెప్పడానికి నియమించబడ్డాడు. ఏమండి ఈ బైబిల్ పట్టుకుని ఆయన మీద ఆధారపడి బతికి ఆయన మాటలు చెప్పి డబ్బులు తెచ్చుకుని బ్రతుకుతూ ఉన్నటువంటి ఒక సేవకుడు ఈరోజు ఎవరి గురించి చెప్తున్నాడు తెలుసా? యేసుక్రీస్తు దేవుడు కాదు. దీన్ని ఏమన్నారో తెలుసా? స్నేహంలో నమ్మక ద్రోహి అనే పదం ఒకటి ఉంటుంది. ఏంటిది నమ్మక ద్రోహి? యేసుక్రీస్తు వారు పెట్టిన చేపలన్నీ తినేశాడు, రొట్టు మొక్కలన్నీ తినేశాడు. ఆయనకి ఎవరో ప్రేమించి ప్రభువ కానుక తీసుకోండి అని ఆయన చేతుల్లో పెడితే ఆ కానుక డబ్బులన్నీ దొబ్బేశాడు దొంగడు. ఆయన మొత్తానికి అమ్మేసుకున్నాడు వెండి నాణేలకి. ఇన్ని ఏమనాలి? నమ్మక ద్రోహం చేశాడు. ఎవరికి? దేవునికి. అంటే వెన్నుపోటు పొడిచాడన్నమాట. ఈరోజు సేవకుల్లో 99 మంది, 100కు 99 మంది, 100 శాతానికి 99 మంది సేవకులు ఎవరు తెలుసా? వెన్నుపోటుదారులే. ఇస్కరియోతు యోధాలే, ఇస్కరియోతు యోధాలే. సంఘంలో వాక్యం చెప్పడానికి నిలవబడి కథలు చెప్తారా? కథలు ఎంతమంది లేరండి? సొల్లు బ్యాచ్లు, సొల్లు కబుర్లండి. దిక్కుమాలిన ప్రసంగాలు, అన్ని దిక్కుమాలిన ప్రసంగాలే. ఒక్కటి ఆత్మను వెలిగించేటటువంటి సత్యాన్ని ప్రకటించే వాళ్ళు లేరండి. మరి అలాంటి వాళ్ళని సంఘానికి పిలుచుకుంటే సంఘం కూడా ఏమైపోద్ది? అందుకనే ఆచితూచి అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. ఏమండి నాకు ఉంటుంది, అందరినీ పిలవాలి, అందరినీ పరిచయం చేయాలి, అందరితోనూ చెప్పించాలి అని. ఎప్పుడు నాకే చెప్పేలా ఉండదు. నాకు అస్తమానం చెప్పడం అంటే నాకు ఇబ్బంది కదండి, బోల్డ్ అంత ఎనర్జీ ఖర్చు చేయాలి, శ్రమ పడాలి, బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి, దేవుడు మరలా సహాయం చేయాలి, ఎన్నో లోతైన విషయాలు చెప్పాలి. ఒక తప్పును ప్రసంగంలోనికి తీసుకుని వస్తే దేవునికి లెక్క చెప్పాలి. ఆయనేమో సేవకుడికి మరీ కఠినమైన తీర్పు అంటే అమ్మ ఈ వారు నేను రెస్ట్ తీసుకుందాం, ఎవరినైనా పిలిచేద్దామని నాకు ఉంటుంది, చెప్పినోడికే కదా బాధ. కానీ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అవండి దారి దోపిడి దొంగలు ఉండేవారు పూర్వం, ఇప్పుడు కూడా ఉన్నారులేండి. అలాగా సేవకులు తయారైపోయారు. ఆయన పేరు చెప్పుకుని పప్పం గడుపుతూ లక్షల రూపాయలు కానుకుని తెచ్చుకుని బతికేటటువంటి వారు ఏమని చెప్తున్నారు తెలుసు? ఈరోజు ఆయన గురించి ఆయన దేవుడు కాదు. మీకు విషయం తెలుసా? అసలు పాత నిబంధన గ్రంథం ఆయన గురించే సాక్ష్యం చెప్తుందన్న విషయం కూడా తెలియదండి వాళ్ళకి. ఆ ఎపిసోడ్లు ఈ ఎపిసోడ్లు అది ఇది అని చచ్చిన వారి గురించి చెప్తూ ఉన్నారు. మనం నోరు విప్పితే మీకు హింట్ చెప్తా ఉన్నాను. శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరి కోసం చెప్పారు తప్ప ఇంకేమైనా చెప్పారా? ఇంకెవరికోసమైనా మాట్లాడారా? అంటే వాళ్ళకి ప్రసంగం చేయటం రాదేమో కదా. అబ్రహాము గురించి చెప్పడానికి,
ఆదాము గురించి చెప్పడానికి, హవ్వము గురించి చెప్పడానికి, ఆ పాత నిబంధనలు ఉన్నటువంటి ప్రవక్తల గురించి అందరి గురించి ఎపిసోడ్లు మాట్లాడడానికి వాళ్ళకి చెప్పడం రాక, వాళ్ళు అదే వంశంలో పుట్టినటువంటి వారండి, వాళ్ళ పితరులు, వాళ్ళు బ్లడ్ రిలేషన్ వాళ్ళంతా, మరి వాళ్ళెందుకు మాట్లాడలేదు? వాళ్ళందరూనేమో యేసుక్రీస్తు గురించి మాట్లాడితే ఇప్పుడొచ్చినటువంటి సేవకులంతా కూడా యేసుక్రీస్తు గురించి పక్కన పెట్టేసి, అంటే అర్థమేంటి? ట్రాక్ తప్పించేశారా లేదా? మాయోపాయములు, తత్వజ్ఞానం ఏమండి, ఎంతో వాక్చాతుర్యం, హడావుడి, బిల్డప్, గెటప్, ఇవన్నీ ఎందుకో తెలుసా? ఏమండి, దొంగోడు ప్రస్తుతం ఈ కాలంలో దొంగలు ఎలా ఉన్నారు తెలుసా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ చాలా సాఫ్ట్గా ఉంటాడు, చాలా నీట్గా ఉంటాడు, కానీ వాడు చేసే పని ఏంటో తెలుసా? దొంగతనం. ఒక డాక్టరు ఏమండి, చాలా మంచి వృత్తిని ఎన్నుకుని ఎంతోమంది ప్రాణాలు రక్షించేటటువంటి వాడు, కానీ ఇంటర్నల్గా వాడు కూడా చేసేది ఏంటో తెలుసా? దొంగతనం. ఏమండి, ఈరోజు ఆత్మలు రక్షించేటటువంటి కాపరి కూడా ఎలా మారిపోయాడు తెలుసా? దొంగ. అబద్ధ ప్రవక్తులు, దొంగ బోధకులు అని దేవుడు ఉత్తినే రాయించాడు ఆ మాటలు. ఆ మాట రాయించాడు అంటే అర్థం ఏంటి? దొంగడు ఉన్నాడనే కదా అర్థం. జాగ్రత్తగా ఉండాలి. ఈ ఈ దొంగలందరికీ పెద్ద దొంగ ఎవడో తెలుసా? వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు, మన హృదయంలో విత్తబడినటువంటి వాక్యాన్ని దొంగిలించేస్తాడంటండి వాడు. వాక్యాన్నే లేపేస్తే ఇంకా మీరు ఈ గంట ప్రసంగం విన్నా ఒకటే, వినకపోయినా ఒకటే, వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. ఎందుకని? హృదయంలో విత్తబడినటువంటి వాక్యాన్ని దుష్టుడు చేంజ్ చేశాడంట, ఎత్తుకెళ్ళిపోయాడు. మీరు విత్తనం చల్లిన వెంటనే కొన్ని పక్షులు వచ్చి అన్ని విత్తనాలు తినేసి వెళ్ళిపోయాయి అనుకోండి, మీరు రోజు వెళ్ళి ఆ మొలకలు వస్తాయని చూస్తున్నారు. అసలు విత్తనాలు ఉంటాయి కదా మొలక రావడానికి? విత్తనం ఉంటే ఏదో ఒక రోజున మొలక వస్తుంది, రెండు రోజులు లేట్ అయినా మొలక వస్తుంది. విత్తనం ఉంటే, విత్తనం ఎత్తుకుని వెళ్ళిపోతే మొలక ఎక్కడ వస్తుంది? అపవాది ఎవడు? వాక్యాన్ని ఎత్తుకుని పోయేవాడు. మరి వాక్యాన్ని ఎత్తుకుని పోయేవాడు, మన హృదయంలో నాటబడినటువంటి సత్యాన్ని, వాక్యాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతే మన బ్రతుకులు ఎలా ఉంటాయి? అబద్ధం మీద కట్టబడితే, మోసం మీద కట్టబడితే ఏమండి, దేవునికి మనం నచ్చినటువంటి వారం కాదు ప్రేమిని దేవుని వర్లారా. ఈరోజు సత్యం ప్రకటించబడేది 2-3% మాత్రమే, మిగిలిందంతా కూడా అబద్ధం, అసత్యం, మోసం, ఏమండి, వల్గారిటీ, ఫ్యాషన్, స్టైల్, ట్రెండ్. భయంకరమైన స్థితిలో ఈరోజు క్రైస్తవ్యం ఉంది. అందుకని ఆయన అంటాడు, ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరే పరీక్షించుకోండి. అలా పరీక్షించుకుంటారనే ఈరోజు ఈ కొలమానం మీ ముందుకు తీసుకుని వచ్చారు. ఈరోజు ఈ ఎవరండి యేసుక్రీస్తు గురించి చెప్పేది? గంటల తరబడి ప్రసంగాల్లో 10 నిమిషాల కోసం 10 నిమిషాలు కూడా చెప్పట్లేదు యేసుక్రీస్తు గురించి. ఒకవేళ చెప్పినా అవన్నీ పైపైన విషయాలే తప్ప పరలోకానికి నడిపించే విషయాలు అయితే మాత్రం వాళ్ళు మాట్లాడడం లేదండి. పరలోకానికి నడిపించే వాక్యాన్ని వాళ్ళు మాట్లాడడం లేదు. అంటే యేసుక్రీస్తు వారి గురించి పాత నిబంధన అంతా చెప్పబడితే ఆ సజీవుడైన వాని గురించి చెప్పడం మానేసి మృతుల గురించి చెప్తా ఉన్నారంటే, వీడు కూడా మృతుడే, చచ్చినవాడు. వీడు చచ్చినవాడు కాబట్టి ఆత్మీయ జీవితంలో పతనావస్థకు చేరిపోయి చచ్చినవాడుగా ఉండి ముసుగేమో దేవుని ముసుగు వేసుకుని వచ్చి ఈరోజు అనేకులను మోసగించేటటువంటి దొంగ సేవకులు బోలుడు ఎంతమంది ఉన్నారు. నాకు చాలా టైటిల్స్ ఉండేవి, ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. అందులో ఒక టైటిల్ ఏంటో తెలుసా? దొంగలు ఉన్నారు జాగ్రత్త. 1000కి పైగా టైటిల్స్ రాసుకున్నా. ఏమండి, దొంగలున్నారు జాగ్రత్త అనేటటువంటి ఒక టైటిల్ అందులో ఉంటుంది. నేను సిద్ధం చేసినటువంటి మెసేజెస్లో ఎవరా దొంగలు? వాక్యాన్ని ఎత్తుకుని పోయే దొంగడు వాడైతే, మన హృదయంలో ఉన్న వాక్యాన్ని వాడెత్తుకుని వెళ్ళిపోతే ఈరోజు కాపరి కూడా దొంగోడే, కానీ ముసుకు మాత్రం దైవజనుడు, గొర్రెపిల్ల. ఏమండి, అపవాది కూడా ఏం వేషంలో కనబడుతున్నాడంట? వెలుగు దూత వేషము వేసుకుంటే మీరుగా. ఇదేం ఆశ్చర్యమేం కాదు, పెద్ద విషయమేం కాదు. వాడు ఎప్పుడు అలాగే ఉంటాడని చెప్తుంది వాక్యం. వెలుగుదూత వేషం, వెలుగుదూత వేషం అండి.
మనం ఎవరిని చూసినా నమ్మేసామనుకోండి, మన ఆత్మీయ జీవితాలు పతనావస్థకు వెళ్ళిపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సజీవుడైనటువంటి వాడు అంటే ప్రభు యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడాలి. మార్కు సువార్త 16:15, మార్కు సువార్త 16:15, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏంటంట మరలా చదువుదాం, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. సర్వ సృష్టి అంటే మనుషులు. మనుషులందరికీ ఏం ప్రకటించాలంట? సువార్తను ప్రకటించాలి. సువార్తను అబ్రహాము గారి గురించా, దావీదు గురించా, మృతులైన వారి గురించా, మరి ఎవరి గురించి? సువార్తను ప్రకటించాలి. సువార్త అంటే ఎవరి గురించి? అదేటి మరి ఈరోజు మనం ఎవరి ప్రసంగం విన్నా బోలుడన్ని కథలు చెప్తే ఉన్నారు. బోలుడన్ని పిట్ట కథలు, చందమామ కథలు, బాలమిత్ర కథలు, ఏమంటే బుర్రకథలు, హరికథలు, ఏమండి నానా హంగామా. సువార్తను చెప్పమంటే పితరుల గురించి చెప్తారేంటి, చనిపోయిన వాళ్ళ గురించి చెప్తూ ఉన్నారేంటి, అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఈ ఆజ్ఞను వాళ్ళు ధిక్కరిస్తూ ఉన్నారు. ఆజ్ఞను అతిక్రమిస్తే ఏంటి? పాపం. పాపం వలన వచ్చే జీతం మరణం. మరణం అంటే నరకం. ఎవరికి? వారికి అరుణోదయము కలుగదు. దేవుడు ఉత్తినే రాయిస్తాడండి, దేవుడు ఉత్తినే రాయిస్తాడా? సర్వ సృష్టికి వెళ్ళి ఎవరి గురించి చెప్పాలంట? సువార్తను ప్రకటించాలి. సువార్త అంటే ఎవరి గురించి చెప్పేది? సువార్త ఏమండి, సువార్త అంటే ఎవరి గురించి? తండ్రి గురించా కాదు, పితరుల గురించా కాదు, మృతులైన వారి గురించా, చచ్చిపోయిన వాళ్ళ గురించి కాదు కదా, తండ్రి గురించి కాదు కదా, పోను పరిశుద్ధాత్మ గురించా కాదు. ఏమండి మరి ఎవరి గురించి చెప్పమంటున్నది వాక్యం? సజీవుడైన వాడు. సువార్తను ప్రకటించడం అంటే ఎవరి గురించి చెప్పడం? కొరింథీయులకు రాసినటువంటి 15:3, కొరింథీయులకు రాసినటువంటి 15:3-4 నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించదని. ఏంటి ఆ ఉపదేశం? ఏంటి ఆ ఉపదేశం? మార్కు సువార్త 16:15 చదివారు. ఏంటది? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ఏంటది? ఏమండి, నాకు ఇవ్వబడిన ఉపదేశం. నాకు ఇవ్వబడినటువంటి ఉపదేశం అంటే పౌలు గారికి అది ఉపదేశం అయితే ఈరోజు సేవకులకి అది ఉపదేశం కాదా? ఉపదేశమే కాదా? ఉపదేశమే. సువార్త చెప్పడం అంటే ఎవరి గురించి చెప్పడం? ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని చెప్తే అది సువార్త కాదే. తండ్రి గురించి మాట్లాడి తండ్రి అంటే వేరే దేవుడు ఉన్నాడని చెప్తే అది సువార్త కాదే. లేకపోతే లోకంలో ఉన్నటువంటి సెలబ్రిటీల కోసం మాట్లాడితే, లేదా పనికిబాలని విషయాల గురించి మాట్లాడితే అది సువార్త కాదే. సర్వలోకానికి వెళ్ళి దేవుని రూపంలో ఉన్నటువంటి ప్రజలకు సువార్తను తెలియజేయమంటే ఎవరి గురించింది ఆ వార్త అంటే? యేసును గురించినటువంటి మాటే. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును అంటే ఎవరి గురించి వినాలి? తండ్రి గురించా కాదు, లోకంలో ఉన్న దేని గురించి కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి అదే సువార్త అంటే. నాకు ఇవ్వబడిన ఉపదేశం అంటే ఆనాడు పౌలు గారు ఎవరిని ప్రకటించారో ఈరోజు మనం కూడా ఆయన్నే ప్రకటించాలి. తప్ప వాళ్ళెవ్వరికీ తెలియదా పితరుల గురించి చెప్పడానికి? అరే నేను బెన్యామీన్ వంశంలో పుట్టానన్నాడు, మరి చెప్పలేడా బెన్యామీన్ గురించి? తెలియదా అతనికి? ఏమండి ఎన్నో విషయాలు ఉన్నాయి, మరి వాళ్ళు ఎందుకు చెప్పలేదు? ఈరోజు సేవకులు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? వాళ్ళు దేవుని ఆత్మ నడిపింపులో ఉన్నారు, వీళ్ళు భ్రష్టాత్మ నడిపింపులో ఉన్నారు. పేరెవరిది? ఖాతా అయిందే, ఖాతా అయిందే. ఏమండి ఎంత మోసం, ఎంత మోసం కదా. నమ్మక ద్రోహం అండి. యేసుక్రీస్తు వారి పేరు చెప్పుకుని పబ్బం గడుపుతూ ఈరోజు ఆయన గురించి నోరు విప్పి మాట్లాడడానికి వాళ్ళకి అసలు సబ్జెక్టే లేదుగా. ఏం తెలియదు యేసుక్రీస్తు గురించి? ఏమండి ఈరోజు సంఘకులు సంఘానికి వెళ్తున్నటువంటి విశ్వాసులను మోసం చేయడానికి కాపరులు ఏమండి మోసగాండ్రుగా ఉన్నారు. ఏమండి
నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించింది. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. ప్రతిదీ కూడా లేఖనాల ప్రకారం, లేఖనాల ప్రకారం, లేఖనాల ప్రకారం అని చెప్తే ఉన్నాడు ఆయన. ఏమండి ఇంతలాగా ఎవరి గురించి చెప్తే ఉన్నాడు? యేసుక్రీస్తు వారి గురించి. యేసుక్రీస్తు వారి గురించి చెప్తే ఉన్నారు. ఎవరు? పౌలు గారైనా మిగిలిన వాళ్ళు కూడానా? శిష్యులందరూ కూడా ఎవరిని ప్రకటించారు? ఎందుకని? ఆయన్నే ప్రకటించాలి. అదే నియమం, అదే నియమం అండి. ఈరోజు లోకంలో ఉన్నటువంటి మాయబోధలు అన్నీ ఇన్ని కాదు, ఆ బోధలలోనికి వెళితే మనము మోసపోతాం, మనము మాయలోనికి వెళ్ళిపోతాం, మన జీవితాలు కూడా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి కొలమానం ప్రకారంగా గనక మనకు వినబడుతున్నటువంటి వాక్యం అలాగ లేకపోతే, అందులో నుండి మనం ఎంత తొందరగా బయటకు వస్తే అంత మంచిది మన ఆత్మీయ జీవితాలకు. లేకపోతే ఎవరు ఆత్మకు వాళ్ళే ఉత్తరవాదులు, దేవునికి లెక్క చెప్పుకోవాలి. సత్యం వినబడుతున్న అంగీకరించకపోతే ఎవరు ఏం చేయరు? ఆయన కూడా ఏం చెప్పాడు అంటే, ఒకసారి రెండుసార్లు చెప్పి చూడు, వింటే వింటారు, లేకపోతే వదిలేసేయి. చాలా సింపుల్గా చెప్పేశాడు తెలుసా, బ్రతిమలాడమని చెప్పలా. ఏమండి చెప్పు, క్యాజువల్గానే చెప్పు, ఒకటి రెండు మూడు సార్లు చెప్పు. అసలు రెండుసార్లు చేయాలి, రెండుసార్లు అన్నాడు. సర్లే ప్రభు, ఇంకొక అవకాశం అంటే సర్లే అనే అవకాశం కూడా ఇస్తారు. సర్లే మూడు సార్లు చెప్పు, తర్వాత వదిలేసాయి. వినకపోతే వాడి సంగతి నేను చూసుకుంటాను అన్నాడు. కనుక ఈరోజు సంఘాల్లో వినబడుతున్నటువంటి వాక్యం, సమాజంలో వినబడుతున్నటువంటి వాక్యం, అది నిత్య జీవానికి నడిపించేదా, నిత్య నరకానికి నడిపించేదా, మనం బేరేజ్ వేసుకోవాలి, ట్యాలీ చేసుకోవాలి. సరిపోకపోతే కేజీ ఏ పదార్థం కొనుక్కున్నా తూకం కూడా ఎంత రావాలి? అదే నియమం కదా. కేజీ అంటే కేజీ తూకం రావాలి, దానికి తగ్గట్టు వెలను మనం చెల్లిస్తాం. అలాగే దేవుని యొక్క వాక్యం విషయంలో కనుక ఈ ఆజ్ఞకు లేదా ఈ నియమానికి విరుద్ధంగా కనుక సమాజంలో వాక్యం ఉంటే అది దేవుని వాక్యము కాదు అన్నటువంటి సంగతిని మీరు గ్రహించాలి. అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు మహోన్నతుడు అయిన దేవ యేసయ్య, మీ ఘనమైన నామమును బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచినటువంటి దినములన్నీ మీరు ఎక్కల నీడన మమ్మలను కాపాడారు తండ్రి. సత్యానికి తండ్రి దూరముగా ఉన్నటువంటి దినాల్లోనైనా మేమున్నాం. మేము పుట్టేసరికి తండ్రి అబద్ధ బోధలు రాజ్యమేలుతూ ఉన్నాయి. అసత్యం అనేది అలముకుని ఉన్నది నాయన సమాజాన్ని. యుగ సంబంధమైన దేవత, క్రీస్తు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము మనోనేత్రాలను గుడ్డితనము కలిగి చేసింది అన్నటువంటి మాటను తండ్రి మేము వింటున్నాం. యేసయ్యా, మిమ్మలను నమ్మి కూడా నరకానికి వెళ్ళడం అన్నటువంటి భయంకరమైన స్థితి మరొకటి లేదు తండ్రి. అలాంటి దుర్భరమైన భయంకరమైన స్థితికి తండ్రి మేము వెళ్ళకూడదు. సత్యాన్ని మేము అంగీకరించాలి, వాక్య ప్రకారంగా మేము జీవించాలి తండ్రి. ఇది ఒక పోరాటం, ఇది ఒక యుద్ధం. ఈ యుద్ధంలో తండ్రి అంతిమ విజయం మీదే. ఆ విజయాన్ని తండ్రి మీరు మాకు అందించండి తండ్రి. సత్యానికి చివనివ్వక కల్పన కథల వైపు తిరిగిపోయేటటువంటి కాలం తండ్రి. భయంకరమైన స్థితిలో తండ్రి మేమున్నాం. సమాజం నాయన, లోకం పాడైపోయింది, క్రైస్తవులు కూడా పాడైపోయారు తండ్రి. ఈరోజు మీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు అని కీర్తనకారుడు తెలియజేశాడు. వెలుగై ఉన్నటువంటి వాక్యమును పట్టుకున్నా మరలా చీకటిలోనికి వెళ్ళిపోతే తండ్రి మా జీవితం దౌర్భాగ్యకరమైనవి తండ్రి. ఈ రాత్రి తల్లిగారు ప్రేమవతి గారిని, వారి కుమారులు, వారి కుటుంబాన్ని తండ్రి మీరు ప్రేమించి ఈ సత్య సువార్త సమాజానికి వెళ్ళడానికి తండ్రి మీరు కృప చూపించారు. అందును బట్టి వందనములు
తండ్రి, ఏ కారణాన్ని బట్టి అయితే వారు కూడికి ఏర్పాటు చేశారో ఆ విషయంలో తండ్రి మీ యొక్క ధన్యతను, మీ యొక్క కృపను తండ్రి, మీ యొక్క ఆశీర్వాదాలు కుటుంబానికి దయచేయండి. చేరి వచ్చినటువంటి ప్రతి విశ్వాసిని వారి జీవితాలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి. తండ్రి, మీ చిత్తానుసారంగా మమ్మల్ని ముందుకు నడిపించమని కోరుతూ తండ్రి, ఈ యొక్క కార్యక్రమంలో కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని కోరుతూ ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన మన ఒలు మిక్కిలి వినయంతో సమర్పించి వేడుకొని అడుచున్నాను. ఆమేన్. మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృపాకోపదల నిత్యము నిరంతరము మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.